గజ్వేల్ పట్టణంలోని శ్రీకేశరి హనుమాన్ దేవాలయంలో చిన్నహృదయ నేత మంత్రివర్యులు శ్రీ హరీష్రావు జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక నల్లవాగు హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి 48 కిలోల భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం గజ్వేల్లోని స్థానిక సమీకృత సముదాయ భవనంలో మాదాసు శ్రీనివాస్, మర్కూక్ మండల అధ్యక్షులు మొరుసు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న సుమారు 48 కుటుంబాలకు 3,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల బాగు కోసం అహర్నిశలు తప్పించే హరీష్ అన్న నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయన సేవలు తెలంగాణ ప్రజలకు అందివ్వాలని కోరారు. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ రైతుల్లో ఆనందాన్ని నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుకే దక్కిందన్నారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీర్ హరీష్ రావు గారి 48వ బర్త్డే సందర్భంగా మిత్రులు యువనాయకులు కర్ణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మాదా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 48 మంది డయాలసిస్ పేషెంట్కు ఒక పేషెంట్కు 5,000 రూపాయల చొప్పున వాళ్లకు ఆర్థిక సహాయం, అదేవిధంగా నెలకు సరిపోయేటువంటి నిత్యావసర సరుకులను వారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో వీరాచితంగా పోరాడినటువంటి ఉద్యమకారుడు, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి మాన్య హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో అనేక కార్యక్రమాల్లో మేము చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరింత పురోగమించాలని, ఆ పురోగమించేటువంటి క్రమంలో హరీష్ రావు గారు కూడా అద్వితీయమైనటువంటి పాత్రను పోషించాలని మనసారా ఆకాంక్షిస్తా ఉన్నాం.